ఆశీర్వాద ప్రబలంతో పాఠశాలగా మరిన్ని అద్భుతమైన గీతాల్లో ఆలపించాలని ఒక సుప్రసిద్ధ గాయకుడుగా ఇంకా సుప్రసిద్ధిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ రాధాకృష్ణ అభినందన. రాధాకృష్ణ సంగీత దర్శకులు ఎన్నో మంది స్వచ్ఛమైన సంగీతం విధంగా చెప్పాలంటే శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేసిన సంగీత దర్శకుడు రాధాకృష్ణ గారు వాడతారు. ముందుగా నాకు అత్యంత ఇష్టమైన రమణాచారి గారు వారి ప్రోత్సాహం ఒక వెన్నుదన్నుగా నిలబడి నాకు వారు ఇస్తున్న ధైర్యం అని చెప్పాలి, చాలా కృతజ్ఞతలు. ఇక ఆకృతి సుధాకర్ గారి ఆధ్వర్యంలో రమణాచారి గారి ఆశీస్సులతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా ఒక ఉత్తమ గాయకుడు పార్థసారథి గారిని సన్మానించడం అనేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఉంటుంది. పార్థసారథి గారు నాకు చాలా కాలంగా తెలుసు, మంచి సింగర్. బాలుగారి ఒక మానసపుత్రుడు అనవచ్చు, ఎందుకంటే ఏ స్వరం కావాలంటే ఆ స్వరం పార్థసారథి గారి గొంతులోంచి పలుకుతుంది. చాలా విపరీతమైనటువంటి పరిశ్రమ, ఎన్నో ఏళ్ళుగా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు. సో ఒక మంచి స్థాయిలో ఉండి ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకి సంగీతాన్ని నేర్పిస్తూ స్టూడియో మేనేజ్ చేస్తూ ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ తను అవకాశాలను పొందుతూ ఈ జీవితం ఇట్లాగే హాయిగా ఆనందంగా వారిని సాగాలని కోరుకుంటూ బాలుగారి జన్మదిన సందర్భంగా పార్థసారథి గారిని మరొకసారి అభినందిస్తూ వారు ఇంకా మానసికంగా ఆనందంగా ఉండాలి, ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి అని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా బాలుగారి జన్మదిన సందర్భంగా ఇటీవల నాకు ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రానికి గాను బాలుగారు 2 పాటలు పాడారు. అందులో అలవాటు లేని అనే ఒక పాటని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు డిజిటల్ మీడియా పరంగా. బాలు అండ్ సునీత గారు పాడారు. వారి ప్రోత్సాహం, వారి ఆశీర్వాదం ఇవన్నీ కళాకారులందరి మీద ఉండాలి. ఒక మనశ్శాంతి కోరుకునే, ఒక రిలీఫ్ కోరుకునే ప్రతి ప్రేక్షకుడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉండాలని. ఎందుకంటే కళ ఒక్కటే ఒక రిలీఫ్ ఇస్తుంది అనేటువంటివి నేను నమ్ముతున్నా. ఎన్నో పనులలో మెకానికల్గా ఉంటాము, లేకుంటే బిజీగా ఉంటాము, రకరకాల ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క కళలు అనేవి చాలా స్వాంతన కలిగిస్తాయి. కాబట్టి వాటికి భగవంతుడి ఆశీర్వాదంతో మీకు ఎంతో సేవ చేసే అవకాశం మాకు అందరికీ లభించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అందరి ఆశీర్వాదం ఉంటే డెఫినెట్గా చాలా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ఒక పండగ రోజైనటువంటి ఇవాళ మామూలుగానే మాకు ఒక ఫెస్టివల్ లాగా, అలాంటి ఈ రోజున నాకు జరిగిన ఈ ఆశీర్వాదపూర్వకమైనటువంటి అభినందన నా జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా ఉంటుంది. ఆ జ్ఞాపకానికి నాంది పలికినటువంటి ఆకృతి సుధాకర్ గారికి, మా కళాకారులందరికీ పితృ సమానులైనటువంటి రమణాచారి గారికి. ఆయన ఏ స్థానంలో ఉన్నా ఎవరున్నా కళాకారులకి, కళా సంస్థలకి ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహం లాంటిది నన్ను ఈ కార్యక్రమాన్ని సజెస్ట్ చేసింది కూడా వారే. ఆకృతి సుధాకర్ గారికి, రమణాచారి గారికి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే తెలుగు సినీ సంగీత ప్రపంచంలో మాట వినిపించేటువంటి అతి తక్కువ సంగీత దర్శకుల్లో రాధాకృష్ణ గారు, వారి సంగీతము వార్త గంగిగోపాలు కరముడైన చాలు అన్నట్టుగా వారు చేసే సినిమాల సంఖ్య తక్కువైనప్పటికీ ఒక 10 పాటలు తీసుకుంటే ఖచ్చితంగా వారి పాటలు కనీసం 2-3 అయినా ఉండేటువంటి పరిస్థితి.
అలాంటి రాధాకృష్ణ గారు నాకు చాలా మంచి మిత్రులు. మా స్టూడియోలో కూడా వారు వర్క్ చేసి ఆయన మొట్టమొదటి రెండు మూడు సినిమాలు మా స్టూడియోలో పనిచేశారు. అలాగా ఆయన నన్ను సమకాలీన అవ్వడం కూడా అదృష్టం. ఇకపోతే తల్లిదండ్రులు జన్మనిస్తే సంగీత పరంగా గురువులు తప్పటడుగులు వేసే స్థాయిలో ఈ మార్గంలో నడిస్తే బాగుంటుందని ఒక మార్గనిర్దేశం చేస్తే, గాయకుడిగా జన్మనిచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి. నేనే కాదు, ఇందాక సుధాకర్ గారు అన్నట్టు ఈ అభినందన, ఈ సత్కారం ఏదైతే ఉందో, ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఇది పాడుతా తీయగా అనే మొత్తం గాయకుల ఏమంటా ఫ్రెటర్నిటీకి చెందుతుంది. అందులో అదృష్టం కొద్దీ నేను పాల్గొనడం, ఇన్ఫ్యాక్ట్ పాడుతా తీయగానే బాలుగారిని దగ్గర నుంచి చూడడం కోసం నేను అప్లై చేశాను. 64 వారాల పాటు జరిగింది 96 మొట్టమొదటి సిరీస్. మహానుభావులైనటువంటి సాలు రాజేశ్వరరావు గారు, పిండియాల నాగేశ్వరరావు గారు, పుహళేంది గారు, హంసలేఖ గారు, మా ఫైనల్కి అయితే మంగళంపల్లి బాలమల్లకృష్ణ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎదురుకుండా రెండు సింహాలు, పక్కనే ఒక సింహం, మూడు సింహాల మధ్య నుంచుని పాడాలి. అది కేవలం విన్నర్ అవ్వడం నా అదృష్టం, అదృష్టమే. ఎందుకంటే అక్కడికి వచ్చిన అందరూ ఫస్ట్ 10 ప్లేసులో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎంసెట్లో 1-2 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ ఒకలాగే ఉంటారు. కాకపోతే ఒక అదృష్టం ఆ రోజు మన ఇదెలా ఉంటుందో, రామాచారి గారు, మల్లికార్జున్, గోపికాపూర్ణి, ఉషా, నిత్య సంతోషిని, రాము గారు, ఇన్ఫ్యాక్ట్ వీరికి కూడా పాడుతా తీయగాతో సంబంధం ఉంది. అయితే పాడుతా తీయగా ఒక గుర్తింపునిచ్చింది అనడం కన్నా పాడుతా తీయగా ఒక జీవితాన్ని ఇచ్చింది అనడం కరెక్ట్. నాకు కాదు, కొంతమంది కొన్ని వందల మంది గాయకులకి, మేమందరం కూడా ఆ మొట్టమొదటి సిరీస్లో వచ్చిన అందరం కూడా వారి పుణ్యమని, ప్రజల ఆదరణ పుణ్యమని, మాకు మా జీవితమే స్థిరపడిపోయిందండి. అందువల్ల ఏం రకంగా చేసినటువంటి మా ఏం చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేనటువంటిది, అలాంటి ఆ కార్యక్రమం మాకు ఇచ్చినటువంటి గుర్తింపు. నేను దాదాపుగా ఒక 200 సినిమాలు పాడాను చిరంజీవి గారితో సహా, కమలాసన్ గారితో సహా, అందరి హీరోలకి పాడాను. మణిశర్మ గారి దగ్గర 6 పనిచేశాను, ఒక 10 పర్ఫామ్ చేశాను, ఒక 4000 డివోషనల్ పాటలు పాడాను. నేను నా గురించి చెప్పుకోవడానికి కాదు, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ నన్ను పాడుతా తీయగా పార్థసారథి అనే పిలుస్తారు. అది నాకు ఒక పద్మభూషణ్ పార్థసారథి లాగానే వినిపిస్తుంది. ఆ గౌరవం ఇచ్చినటువంటి ఆయన ఎప్పుడు చూసినా కూడా పార్థు మా అబ్బాయి లాంటి వాడని చెప్తారు బాలుగా. అది ఎంత పుణ్యం అండి, ఎంత పుణ్యం నాకు. అలాగే కీర్తన రికార్డింగ్ స్టూడియో మొదలుపెట్టిన గత 19 ఆయన హైదరాబాద్ వస్తే నా స్టూడియోలోనే పాడతారు మోస్ట్లీ, చాలా శాతం, ఒక 4000 పాటల వరకు పాడి ఉంటారు గత నా స్టూడియోలో ఆయనే. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అడుగు అడుగున ఉండి నాకు, నాతో పాటు అందరికీ, పొంది ఒక్కడికి కాదు, నాతో వచ్చినటువంటి సింగర్లు అందరూ ఏం అడిగినా కాదకుండా అడిగినది జెన్యున్ అయితే. నిన్న మొన్న కూడా నేను తూము నరసింహదాస్ గారి కీర్తనలు 26 వారాల పాటు కొత్త కీర్తనలు కంపోజ్ చేసి 60 పిల్లల చేత పాడిస్తే వారిని అడిగాను, మీ వ్యాఖ్యానం చేస్తే 10 చేరుతుందనే స్వార్థంతో అడుగుతున్నాను సార్ అని. ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్న ఒక సింగర్కి ఫలానా కీర్తన పాడింది ఫలానా అబ్బాయి అని ఒక లెజెండరీ సింగర్ చెప్పడం అంటే ఎంత గౌరవం, ఎంత అదృష్టం వాళ్ళకి, పిల్లలకి. అలాంటి దాన్ని కూడా మంచి పని చేస్తున్నారని నమ్మకం కుదిరితే అడిగింది ఏదీ కాదనకుండా చేసినటువంటి వ్యక్తి. అలాగా కొన్ని వేల మందికి సంతోషానికి ఇవ్వడానికి భగవంతుడు పంపించాడా అన్నట్టుగా భూమి మీద వచ్చినటువంటి ఆ మహానుభావుడు వాళ్ళకి వేల కోట్ల మందికి సంగీత ప్రియులకు ఆనందాన్ని ఇస్తే మాకు జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మహానుభావుడు మళ్ళీ మరిన్ని సంవత్సరాలు ఆనందంగా పుట్టినరోజులు ఆరోగ్యంగా జరుపుకుంటే ఇంకొన్ని 100,000 మందికి ఇన్స్పిరేషన్ అవుతారు, ఆయన మార్గనిర్దేశం చేసిన వారు అవుతారు. భగవంతుడు ఆ శక్తిని వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకొక మాట చెప్పాలి సార్. బాలుగారి టాలెంట్ ఈయన గురుగారు అన్నారు, రమణాచారి గారు, భగవంతుడిచ్చినది టాలెంట్ కానీ వ్యక్తిత్వం అనేది మనది. బాలుగారిని చూసి నేర్చుకోవాల్సింది. నేను ఇవాళ అర్జెంటుగా బాలసుబ్రహ్మణ్యం గారిలా పాడాలంటే అవ్వదండి. అది భగవంతుడు ఆయనకు 100 ఇస్తే నాకు 1 ఇస్తే ఇంకొకరికి 100 ఇంకొకరికి 1 ఇచ్చారు. కాకపోతే 100 ఉన్న టాలెంట్ ఉన్న మనిషి కూడా ఏమీ లేని వారిని, 1 ఉన్న వాళ్ళకి కూడా
అంతే సంస్కారంగా మనిషి స్థాయిని బట్టి కాకుండా మనిషి మనిషిగా ప్రేమించే తత్వం. స్టూడియోలోకి వస్తే ఫస్ట్ మాకు కూడా చెప్పరు, టీ ఇచ్చే బాయ్ దగ్గరికి వెళ్ళి ఏం రంజిత్ బాగున్నావా అని అడుగుతారు ఆయన. సో అది ఆ కుర్రాడికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో. సో ఆనందం ఇవ్వడం కోసమే భగవంతుడు ఆయన్ని పంపించాడు. ఆ మహానుభావుడు మరిన్ని పుట్టినరోజులు ఆరోగ్యంగా జరుపుకుంటే మాలాంటి వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది, వందలాది మంది ప్రేక్షకులకు ఆనందం దొరుకుతుంది. మరొకసారి ఈ సందర్భంలో నన్ను ఈ కార్యక్రమానికి పాడుతా తీయ కానీ అలాగే అన్ని కాంపిటీషన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి వర్ధమాన గాయకులకి నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనుకుంటూ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఆశీర్వాదపూర్వకమైనటువంటి ఈ అభినందనని వినమ్రంగా స్వీకరిస్తూ పెద్దల రమణాచారి గారికి, ఆకృతి సుధాకర్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, nanu mi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharath Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, na peru Diksha Sharma rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Hey, Adarsh Matlatnanu. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.